దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. సర్వశక్తిమంతుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడై ఉండి, సమస్త విధములైన ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుండి మనలను విడిపించి రక్షించాలంటే, మొదటిగా దేవుని దృష్టికి పవిత్ర హృదయులమై జీవించాలి. ఆయనకు ఇష్టము లేని మన అతిక్రమ క్రియలన్నిటినీ ఒప్పుకుని విడిచిపెట్టాలి. రెండవదిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకోవాలి. ఆయన మనకు బోధించిన ప్రకారము మన పూర్ణ హృదయముతో ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మా మధ్యన ఉండి మమ్మను రక్షిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.